హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వీడియోస్. నేను మీ శివ. ఫ్రెండ్స్, చాలా రోజులు అయితే అవుతుంది కదా మా ఛానల్లో పిజియన్స్ వీడియోస్ అయితే పెట్టాక. దాని కారణాలు వచ్చేసి చాలా వరకు అయితే ఉన్నాయి. కానీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, చాలామంది బ్రదర్స్ బ్రదర్ పిజియన్స్ రెక్కలను కట్ చేస్తే మనకి ఎన్ని రోజులకి మళ్ళీ ఆ రెక్కలు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. మెయిన్గా మీకు ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా పౌరాలను పెంచుతున్నారో లేదా పెంచాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలకు వీళ్ళ ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే సజెషన్ అయితే అవుతుంది. అంతేకాకుండా మీరు లైక్ చేయడం వల్ల నాకు కొత్త ఇంకొంత మోటివేట్గా ఉంటుంది, ఇంకా కొత్త వీడియోలు తీయాలనే ఆతృత కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అయితే ఒక లైక్ అయితే చేయండి. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే నేను టార్గెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మెయిన్గా కొత్తగా పౌరాలని పెంచాలి అని అనుకుంటున్నారో లేదా పెంచుతున్నారో లేదా ఇంకా ఉన్న పిజియన్స్తో పాటు వేరే కొత్త పౌరాలను తీసుకొచ్చి పెంచాలని చాలామందికి అయితే ఆతృత అనేది ఉంటుంది కదా. అలాంటి టైంలో పిజియన్స్ తీసుకొచ్చిన తర్వాత అవి అలవాటు కాకుండా మన ఒక 2-3 రోజులకి ప్లాస్టర్ వేయగానే మళ్ళీ మనం వదిలితే మళ్ళీ అవి రిటర్న్ అక్కడికే వెళ్ళిపోతుంటాయి. అలా జరగకుండా ఏవైతే మనం కొత్తగా తీసుకొచ్చిన పౌరాలు మన ఇంటి దగ్గరే మనకి అలవాటు కావాలంటే ఏ విధంగా చేయాలో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మెయిన్గా మనకి చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, నేను కొత్తగా కొన్ని పావురాలను తీసుకురావడం అయితే జరిగింది బ్రదర్, అందులో నేను పావురాలకి నేను రెక్కలు అయితే కట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ రెక్కలు కట్ చేసిన తర్వాత మనకి ఆ పావురాలు మళ్ళీ తిరిగి ఆ ఈకలు అనేవి ఏవైతే ఫెదర్స్ మనం కట్ చేస్తామో ఆ కట్ చేసిన రెక్కలు మళ్ళీ ఎన్ని రోజులకు వస్తాయి బ్రదర్ అని చాలామంది అయితే అడుగుతున్నారు. నేను మీకు ఎగ్జాంపుల్గా దీని అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. చాలామంది మనకు పిజన్స్ తీసుకురాగానే రెక్కలు అనేవి కట్ చేస్తుంటారు. మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ పవరాన్ని చూపిస్తా చూడండి. మనకి ఏవైతే మెయిన్గా ఉంటాయో ఈ 10 ఫెదర్స్ అయితే ముందుగా ఉన్న పైభాగంలో ఉన్న ఈకలు 10 అనేవి అవి మనకు ఫ్లయింగ్కి పనిచేస్తాయన్నమాట. మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి, లెక్క పెట్టి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఫ్రంట్ భాగంలో ఉన్న ఏవైతే పెద్ద ఈకలు ఉంటాయో ఆ ఈకలు అనేవి మాత్రమే మనకి ఫ్లయింగ్ అయితే ఉపయోగపడతాయి. ఏవైతే కింద ఉన్న చిన్న ఫెదర్స్ ఉంటాయో ఆ ఫెదర్స్ అనేవి మనకి సపోర్టింగ్కి పనికి వస్తాయన్నమాట. మనం ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ ఫెదర్ అనేది అయితే మనం ఈ కట్ మెయిన్గా కత్తెర పెట్టి అయితే మనం అయితే ఫెదర్లను కట్ చేయకూడదు. ఆ విధంగా ఫెదర్ ఏవైతే ఫెదర్ మనం కట్ చేస్తామో ఆ ఫెదర్ అనేవి మళ్ళీ రావు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి అక్కడి వరకే ఆగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఫెదర్ పట్టుకొని అయితే చూపించాను కదా, ఇప్పుడు ఏవైతే ఆ పెద్ద ఫెదర్స్ అయితే ఉన్నాయో మనకి సపోర్ట్ అంటే ఫ్లై కావడానికి ఆ ఫెదర్స్ అన్నింటినీ మనం ఒకటి 1 by 1 ఒక 5 తీసేసి అవి ఎగిరిపోవన్నమాట. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మనం పౌరాలను తెచ్చుకున్నప్పుడు మెయిన్గా రెక్కలు అనేవి కట్ చేయొద్దు. ఇలాంటి ఒక ప్లాస్టర్ తీసుకొని మనం ఎక్కడైతే ఇందాక మనం ఆ పిజన్స్ రెక్కలు అయితే ఉన్నాయి కదా, మీకు ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి. మనకి ఏవైతే ఫ్లయింగ్కి ఉపయోగించే ఫెదర్స్ అయితే ఉంటాయో ముందు భాగంలో ఉన్నవి ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ ఈకలు అనేవి మనం ఒక 5 లేదా 6 మనం ఆ ఫెదర్స్ అన్నింటిని తీసుకొని మనం ఒక దగ్గరికి మనం ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మనం తీసుకున్నట్టు అక్కడ పట్టుకొని అక్కడి వరకు మనం ప్లాస్టర్ వేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. మనకి అప్పుడు అవైతే ఏదైతే ఆ పిజన్కి ఆ విధంగా మనం ఫ్లై ప్లాస్టర్ వేస్తామో ఆ ముందు ఉన్న ఒక 6 ఈకలకు లేదా 5 ఈకలకు వేస్తే ఆ పవరం అనేది ఫ్లై చేయలేదు. మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల మళ్ళీ ఆ పావురాలు ఎప్పుడైతే మనం మీరు ఎన్ని రోజులు ఇంట్లో దాపే ఉంచుకొని మీరు గూట్లో ఎప్పుడైతే వదిలిపెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ టైంకి వదిలిపెట్టుకుంటే మీ మిగతా పావురాలతో కలిసిపోతాయి. లేదా మన అంటే పిజన్కి ఆ రెక్కలు కట్ చేసినట్లయితే ఇప్పటి వరకు అయితే ఈకలు అనేవి మళ్ళీ రావు. కాబట్టి ఒకవేళ మీరు ఆ ఈకలు మీకు అంటే రావాలి అంటే ఆ ఫెదర్స్ని కట్ చేయకుండా లాగేయడం బెటరు. అలా చేయడం వల్ల ఆ పవరాలు అనేవి మనకి ఈకలు ఒక 30 to 45 డేస్లో అయితే మళ్ళీ రిటర్న్ వచ్చి ఎగరడం అయితే మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పవరాలన్నీ సింపుల్గా అలవాటైతే చేసుకోవచ్చు. మెయిన్గా ఈ పవరాలని అలవాటు కావాలంటే కనీసం మనం తీసుకొచ్చి ప్లాస్టర్ వేసిన మనం ఒక 15 to 20 డేస్ అయితే మనం ఈజీగా మన గూట్లలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఒకవేళ మీరు చిక్స్ కొన్నట్లయితే ఆ చిక్స్
మనొక 1 వీక్ మనం ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఏవైతే గూడులో అవి తొందరగా అలవాటు అయిపోతాయి. మెయిన్గా అడల్ట్వి ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే అవి ప్లాస్టర్ అనేది కొంచెం మనం ఎక్కువ డేస్, ఒక 15 to 20 డేస్ మనం వది వేసి ఉంచినట్లయితే ఆ టైంలోపు అయితే అవి అలవాటు అయిపోతాయి. లేదంటే పావురాలు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో ఆ ప్లేస్కి రిటర్న్ అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఒక 20 to 30 డేస్ మనం ఉంచుకున్నట్లయితే పావురాలను మనం ఈజీగా అలవాటు అయితే చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పావురాలను అలవాటు చేసుకోవాలంటే మెయిన్గా చేయాల్సింది రెక్కలు అయితే కట్ చేయొద్దు ఫ్రెండ్స్. రెక్కలు మీరు కట్ చేస్తే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆ రెక్కలు అలానే ఉంటాయి, కానీ మళ్ళీ మనకు పెరగవు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ప్లాస్టర్ అన్నీ వేసుకోండి, లేదంటే వాటి ఏవైతే ఫెదర్స్ అయితే ఉంటాయో ఆ ఫెదర్స్ని మీరు లాగినట్లయితే, పీకేసినట్లయితే మనకు 30 to 45 డేస్లో అవి రిటర్న్ అయితే వస్తాయి. మీరు ఏవైతే కట్ చేసిన ఈకలు ఉంటాయో ఆ ఈకలు అనేవి మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక 3 మంత్స్ అయితే టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం కల్లీలు అంటాం కదా, ఆ కల్లీలు అనేవి 1 by 1 అంటే 15 to 20 డేస్కి ఒకటి ఊడిపోయి ఆటోమేటిక్గా అవే రిటర్న్ వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే పావురాలు ఎగరడం అయితే జరుగుతుంది. అంతేకాని మెయిన్ మళ్ళీ అయితే కట్ చేసిన ఈకలు అనేవి రావు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై బై, టేక్ కేర్.